Thank you.
ముజ్జగంబుల గల మూల రహస్యంబుల రెగింప సహజ రవీంద్రనారాలుగరుల తలిప్పుల మొహళ్ళు లోకమానందింపబాడులాంధవులారు వాణిజ్య విషశిల్ప భగవత సందర లౌకికోద్యోగ కళాకులార దయ సత్యము నిత్యము మూర్తి భవించి విధుల వారు భాగవతులారు శ్రేష్ఠులార అజస్ర కర్మిష్ఠులార మాయమంటీనంటని మహితులార అఖిల జనులార అమ్మలార అయ్యలార సర్వభాకృతమంద్రోళి అయ్యా పరమేశ్వరుడు వచ్చే సృష్టి ఎనిమిది నాలుగు లక్షల జీవరాశుల్లో ఈ మానవ జన్మ మీ ఉత్తమమైనది. ఇలాంటి జన్మ భగవంతుడు మనకు దయచేసినందుకు మనం చేయవలసిన పనియే భగవన్నామ సంకీర్తన గావించడం, పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని సంపాదించడం. కలవ స్మరణాన్ముక్తి కలియుగంలో నామస్మరణ చేతనే మోక్షం లభిస్తోంది అన్నారు గనక పరమేశ్వరుని కీర్తించి తరించాలి. ఏ విధంగా Yeah.
అని పరమేశ్వరుని కీర్తించి స్మరించి తరించాడు. ఈ స్తవం చెప్పిన రావణుడు కట్టించాడు. రావణుని యొక్క లంకా నగరము సముద్ర గర్భంలో కలిసిపోయి రావణుడు చెప్పినటువంటి స్తోత్రాన్ని మనం చదువుకున్నాం. తస్య స్థిరాం రథగజేంద్ర తరంగయుక్తాం లక్ష్మీం సదైవ సుముఖీం ప్రగదాది శంభుః అని ఫలకృతి చెప్పాడు రావణుడు. ఈ స్తోత్రమైన చోట లక్ష్మి అనుగ్రహించేటట్టు శివకటాక్షం కలిగేటట్టుగా రావణుడి యొక్క నిర్ణయం. శత్రువిద్రావణుడైనటువంటి రావణుడు తాను ఎంత శివభక్తుడైనా విష్ణువు యొక్క అంశ కలిగినటువంటి వాడు. విష్ణు మందిర ద్వార పాలకుడైన జయుడు సనకాదుల యొక్క శాపం వల్ల విష్ణువు యొక్క మాట వల్ల ఆగర్భ శత్రువుగా 3 జన్మలు జనించాడు. 1 హిరణ్యకశిపుడు, 2 రావణుడు, 3 శిశుపాలు. ఆ 3 జన్మలలో వరాహ నరసింహ శ్రీరామ శ్రీకృష్ణ అవతారాలను ధరించి వారిని వధించి మోక్ష మందిరాన్ని ప్రసాదించాడు శ్రీమన్నారాయణమూర్తి. అయితే అలా భగవంతుని చేత వధింపబడవలసినటువంటి అవసరం సనకాదుని యొక్క శాపంలో ఉన్న కారణం చేత తాను సహజంగా శివకేశవుని యొక్క సమదృష్టితో ముందు ఉన్నప్పటికీ కొన్నాళ్లకు విష్ణువు మీద విరోధభావాన్ని వహించి విష్ణువుతో యుద్ధం చేయాలనేటువంటి సంకల్పంతో అడుగున ఉన్నటువంటి పానవట్టం తీసేసి బోడిలింగమే చేతిలో పెట్టుకుని పూజ చేసుకునేవాడు రావణుడు. పానవట్టమే విష్ణువు, పైన లింగమే శివుడు. శివకేశవుల యొక్క కలియకయ్యే మహాలింగం. ఆ లింగ పూజా పురంధరుడి నిత్యము 9 కోట్ల లింగాలు పూజిస్తూ ఉండేవాడు రావణుడు. రావణుడే కాదు, సృష్టిలో ఇంచుమించుగా అంతా శివలింగ పూజ చేసినటువంటి వాడే. బ్రహ్మాది దేవతలు కూడా లింగ పూజ చేసి తరించారు. విష్ణు బ్రహ్మాదయో దేవ మునయో గౌతమాదయ హారయంత సదాలింగ ఉత్తమాంగ మహర్నిశ. విష్ణు బ్రహ్మాది దేవతలు గౌతమాది మహర్షులు ఎప్పుడూ శిరస్సును లింగాన్ని ధరించి పూజించేవారు. బ్రాహ్మణుడు కూడా లింగాన్ని ధరించాలని, ఆ ధరించిన లింగం శిరస్సు మీద ఉండాలని కార్యకారణంలో చెప్పబడింది. ముఖే మంత్రం, ప్రతి ధ్యానం, మస్తకే లింగధారణం, శిఖ సూత్రం, జటా భస్మం, ఏత బ్రాహ్మణ లక్షణాలు. ఇక శ్రీరాముడు శ్రీకృష్ణుడై నారాయణుడు తవతరించినప్పుడు కూడా లింగ పూజ చేసి తరించాడు. శ్రీరామచంద్రుడు అరణ్యానికి వెళ్ళినప్పుడు, అగస్త్యుల వారి యొక్క ఆశ్రమంలో ఉన్నప్పుడు, పద్మపురాణంలో ఉన్నటువంటి రామాయణంలో రాశారు, స్ఫటికలింగాన్ని అగస్త్యుల వారు రామచంద్రునికి దీక్షగా ఇచ్చాడు. శివగీతలు చెప్పాడు, పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. తర్వాత యుద్ధ సమయంలో పవిత్రమైన ఆదిత్య హృదయాన్ని ప్రబోధించాడు. స్ఫటికలింగమే దీక్షగా పొందాడు రామచంద్రమూర్తి. అది లింగాన్ని దీక్ష ఇచ్చినప్పుడు అగస్త్యుల వారికి మాట్లాడినారట, రామ జాతస్య జాయమానస్య గర్భస్థస్యాపి దేహిన మాధోను మమకులే జన్మ యశ్వి శంభం అదైవతం రామ అన్నారు. పుట్టిన వాళ్ళలో కాని, పుట్టబోయే వాళ్ళలో కాని, కడుపులో ఉన్న వాళ్ళలో కాని, శైవుడు కాని వాడు నా కుటుంబంలో పుట్టకూడదని శాసించి లింగ దీక్ష ఇచ్చాడు. ఎందుచేతంటే లింగ పూజతో ప్రపంచం అంతా ఉండిపోయింది. అందులో ప్రపంచమే ఒక మహాలింగం. శ్రీకృష్ణ పరమాత్మ కూడా మన ఆంధ్రదేశంలోనే లింగ దీక్ష పొందాడు. పాలకలను, పాలకొల్లు, ఉపమన్యపురం, పాలతోట, పాలకోట అని పేర్లు పాలకొల్లు చాలా ఉన్నాయి. క్షీరపురం, అక్కడ ఉండేవాడు ఉపమన్య మహాను. ఏ కారణం చేత కృష్ణ పరమాత్మ ఈ ప్రాంతానికి వచ్చాడో, లేక ఉపమన్యుడు ఎక్కడికి వెళ్ళాడో, ఒక ఇంద్రనీలంతో తయారైన లింగాన్ని కృష్ణ పరమాత్మకు ఉపమన్య మహాముని దీక్ష ఇచ్చినట్లుగా బసవ పురాణంలో చెప్పబడింది. అతను కూడా లింగ పూజా ధురంధరు. అందుచేతనే కాశీలో కూడా రామేశ్వర లింగం, కృష్ణేశ్వర లింగం ఈనాటి వరకు ఉన్నాయి. నారాయణమూర్తి కూడా ఎప్పుడూ లింగ పూజ చేస్తూ ఉంటాడు. దానికి కారణం కాశీలో మణికర్ణికా క్షేత్రం పెద్ద నిదర్శనం. కాశీ వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉండవచ్చు, మణికర్ణికా క్షేత్రాన్ని దర్శించిన వాళ్ళు ఉండవచ్చు. అది మణికర్ణికి ఎందుకైందంటే నారాయణమూర్తి విష్ణువు ఎందున్నటువంటి ఈశ్వరుని ఎందున్న భక్తి విశ్వాసములతో
పవిత్రవంతమైనటువంటి ఒక మడుగును తయారు చేసి లింగ ప్రతిష్ఠ చేయాలనుకున్నాడు. ఆ మడుగు చేయడం ఎలాగే అని ఆలోచించి తన చేతిలో ఉన్న చక్రాన్ని అలాగే ఒకసారి విసిరేశాడు. ఆ చేతి ఎందున్నటువంటి వలకాల ఎందున చక్రం వెళ్ళి అలాగే ఈ మధ్యన చూడని బోర్డు కోస్తున్న మిషన్ లో అలా పోసేసింది. ఆ కొయ్యడంలో చాలా లోతు వెళ్ళిపోయింది ఆ చక్రం. అలా వెళ్ళిపోయేటప్పటికి ఈ అది మట్టంతా కోటబడిపోయి లోపల ఉండి బ్రహ్మాండమైన జలతో నీరు పైకి వచ్చింది. ఈ కోట పోయడంలో విష్ణువు ధరించిన చక్రం అడుగు వెళ్ళిపోయింది. ఆ చక్రం ఏమైందని తాను చూసుకోలేదు. మడుగు తయారైంది కదా అని సంతోషించాడు. అక్కడ లింగ ప్రతిష్ఠ చేస్తున్నాడు నారాయణుడు. అప్పుడు కాశీ విశ్వేశ్వరుడు నందివాహనారుడే సాక్షాత్కరించారు. శవాస్ నారాయణ, మంచి విశ్వాసంతో తయారు చేసేవయ్యా మడుగు అని చూశాడు. శివ శివ, మడుగేక తయారైంది కానీ అసలు నా చేతిలో ఉన్న చక్రం మాయమైపోయింది అన్నాడు. ఏమన్నాడు, ఇది త్రవ్వినప్పుడు అడుక్కుపోయింది, అది అలా ఉండిపోతే బాగుంటున్నాడు శంకరుడు. మరి నాకు అన్నాడు ఆలోచిందామే అన్నాడు. అసలు విష్ణు చక్రం మణికర్ణికలో అడుగు ఉండిపోయి చాలా తేటగా కనిపించిన నీటి వంద శంకరుడు అలా తొంగి చూశాడు. దైవికంగా ఈశ్వరుని యొక్క చెవికి ఉన్నటువంటి మణికర్ణిక శీల ఉండిపోయి అందులో పడిపోయి, బేష్ నారాయణ, అడుగు నీ చక్రం ఉంది, ఆ పేరు నా మణికర్ణిక ఉంది, అంత్యార్థీనికి ఈ పేరే పెట్టేస్తాను, ఇది మణికర్ణికా క్షేత్ర మగునుగాక అన్నాడు. అడుగున పవిత్రవంతమైనటువంటి విశ్వకర్మ నిర్మించి నీకు ఇచ్చిన చక్రం, అందులో పడినటువంటి నా మణికర్ణికతో ఈ నీరు పరిశుద్ధం అయిపోతుంది. ఇక్కడ స్నానం చేసిన వారు, ఈ వరకంతో నాకు అభిషేకం చేసిన వారు నా ఆ సాహిత్య పదవులు పొందుతురుగాక అని శంకరుడు వరవించాడు. స్వామి అన్నీ బాగున్నాయి, నా ఆయుధం అడుక్కుపోయి దీని పని ఏమిటన్నాడు నారాయణమూర్తి. సమయం వచ్చినప్పుడు అదే వస్తుంది లేదన్నాడు. అయితే శంఖం ఉండిపోయి చక్రం లేకుండా పోయి అప్పుడు ఆలోచించేది ఏం చేద్దామని సదాశివుడు శివనవ్వు నవ్వి కొంత సమయం పోనిచ్చి ఆ నారాయణమూర్తిని కైలాసానికి రమ్మన్నాడు. సరే వచ్చారు. శవకేశవులు కూర్చున్నారు ఒక చోట. నారాయణ, సృష్టి అంతా నీవే కదా, అంటే అది ప్రకృతి అయిన స్వరూపం కదా, నా పార్వతి యొక్క పురుష రూపమే నీవు కదా, లోకం అంతా బాగుందా అన్నాడు. ఆయన అన్నాడు, యావత్ ప్రపంచము నా మాయాశక్తి వల్ల కట్టుబడి ఉంది శంకర, నా మాయాశక్తి ప్రభావం చేత అందరినీ ఎట్లయినా నేను మార్చగలను అన్నాడు. శివుడు చిరునవ్వు నవ్వి, నారాయణ, నీ మాయా ప్రభావం చేత సృష్టిని ఏమైనా చేస్తావు కానీ నా భక్తులను మాత్రం ఏం చేయలేవు అన్నాడు. అంటే కోపం వచ్చేసింది ఆయన. ఏ నీ భక్తులు మాత్రం నా మాయాశక్తిలో కట్టుబడరా అన్నారు. అది సాధ్యమయ్యే పని కాదన్నాడు. అప్పుడు కోపం వచ్చి, శంకర, ఇప్పుడే బయలుదేరుతా, మహారణ్యాలలో తపస్సు చేస్తున్న మహర్షులందరినీ నా మాయాపాశం చేత బంధించి నీ దగ్గరకు తీసుకువస్తాను ఏం చేస్తా అన్నాడు. అలాగే నేను తీసుకువస్తే చాలా సంతోషిస్తాను. సంతోషం కాదు, పందెం వేయాలన్నాడు. ఓహో, పందెం వరకు పోయావు, అలా నువ్వు తీసుకువస్తే 1000 తులసీ దళాలతో నేను పూజ చేస్తానన్నాడు శంకరుడు. బే శంకర, నేనే తీసుకురాలేకపోతే నిన్ను 1000 తామర పూలతో పూజ చేస్తానన్నాడు. సంతోషం వెళ్ళిరమ్మన్నాడు. అయా, జగన్మోహిని రూపం ధరించేది మహానుభావుడు, ధరించి దారుభావనం అంతా తిరిగాడు. అక్కడ తపస్సు చేస్తున్నటువంటి మహర్షులు వేలాది మంది ఉన్నారు. ఈ తపస్సు చేసే వాళ్ళంతా ఆ జగన్మోహన్ చూసేటప్పుడు అన్నీ మర్చిపోయారు. దండవ మూల పారేశారు, కమండల మూల పారేశారు, జటాజూట వెదిలించుకున్నారు, గోచీలు బాగా సర్దుకున్నారు, కూడా పడ్డారు. రండి నాయన, వీళ్ళందరినీ తన మాయా చెప్పాల్సిన చేత బంధించి నారాయణమూర్తి ఆ జగన్మోహిని రూపంతో కైలాసం తీసుకువచ్చాడు. ఏమంటా ఉన్నాడు శివుడు చిరునవ్వుతో అనంతరంగా ఒకసారి చూశాడు. నారాయణ, ఇదంతా కొసల రకం తీసుకొచ్చావు, అసలు రకం ఇంకా లోపం ఉంది అక్కడికి వెళ్ళమన్నాడు. ఇంకెవరున్నాడు నాయన, ఇంకా లోపలికి పోవాలా, వెళ్ళే ఉంది, వీడు మామూలు మనుషులు అన్నాడు. ఇక లోపలికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు దుర్గమైన ప్రదేశానికి వెళితే అక్కడ దేవాంగ వంశ మూలకర్త దేవాల బ్రహ్మ తపస్సు చేస్తున్నాడు. పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. ఆ తపస్సు చేసేటప్పుడు ఆయన తప ప్రభావం చేత ఆ చుట్టూ ఉన్నటువంటి వృక్షముల ఎందున్న పుష్పాలు తనంతటి దయ్యెళ్ళి ఆ మహనీయుడి మీద పడుతున్నాడు. ఆశ్చర్యంగా చూశాడు జగన్మోహన్ రూపంతో నారాయణుడబ్బా, ఇతన్ని నేను లేపి నా వలలో వేసుకుని కైలాసం తీసుకువెళ్ళాలని 10 సంవత్సరాలు నాట్యం చేశాడు అక్కడ నారాయణుడు. 10 సంవత్సరాలు నాట్యం చేసిన ఆయన కదులు మెదులు లేకుండా అలాగే స్తంభం మాదిరిగా ఉండిపోయాడు. కానీ వైకుంఠంలో నారాయణుడు లేక వాళ్ళు వికలమై రకరకాలుగా బాధపడుతున్నారు. ఈ విషయం నారద మహాను తెలుసుకుని
ఈ దేవల బ్రహ్మ దగ్గర నాట్యం చేస్తున్నటువంటి జగన్మోహిని రూపంతో ఉన్న నారాయణమూర్తి దగ్గరకు వచ్చి నమస్కారం చేశాడు. నారాయణ ఇంకా విడిచిపెట్టవాలి తీరూపం అన్నాడు. ఉండవాయి నారద వెళ్ళిపోని తాట తగిలించుకున్నాను, కైలాసాలు వదిలించుకోవడానికి నాట్యం చేస్తున్నానన్నాడు. ఏమిటన్నాడు, నా మాయాశక్తి చేత ప్రపంచంలో అందరినీ జయిస్తానన్నాను, కానీ ఇతను నేను చేయలేకపోతున్నాను, 10 ఏళ్ల నుంచి చేస్తున్నాను నృత్యం, దీనికి అంతూ పొత్తు కనిపించడం లేదన్నాడు. 10 ఏళ్ళు కాదు, 100 సంవత్సరాలు నువ్వు నాట్యం చేసిన అతను మాత్రం లేవడన్నాడు. ఏమన్నాడు, అది అంతే, నీ మాయకు లోబడినటువంటి వ్యక్తిగా ఈశ్వరుని యొక్క పాలనేత్ర నుంచి పుట్టినటువంటి మహనీయుడు, ఆయన భక్తికి లోపడతాడు కానీ నీ యొక్క యుక్తికి లోపడని వేణమీటి శంకరుని కీర్తించాడు నారదు. ఆ స్తోత్రంతో వెంటనే మెలకు వచ్చి మామూలు స్థితికి వచ్చి లేచి నిలవబడి నారదునికి నమస్కరించి ఈ స్త్రీ రూపంతో నారాయణమూర్తిని యజాదిగా చూస్తున్నాడు. ఇలా చూసేటప్పుడు నా మాయలో పడిపోయాడు అనుకున్నాడు. ఆహా దేవలా, ఎంత తపస్సు చేశావయ్యా, ఆహా ఎంత సుందరాంగికి వచ్చావు తల్లి, నీ కడుపును కుడితే ఇంకా ఎంత గొప్పవాడినయ్యో వాడు అన్నాడు. ఇదేమిటా నా భావం వేరు, అతను భావం వేరైపోయింది, నీవు నన్ను నీ దగ్గరకు వచ్చి నీతో కలిసి ఉండాలనేటువంటి భావంతో వచ్చాను అమ్మా, ఉండు మాతృదేవతో నీలాంటి తల్లి నాకు దొరకవద్దా అన్నాడు. చెట్టు చెప్పుడికి ఏమీ చేయలేకపోయాడు. అప్పుడు భేష్ దేవల, నీ వల్ల నేను ఓడిపోయాను, శంకరుడు నీవే విజయాన్ని కల్పించావు, కనుక నేను తప్పనిసరిగా నా పందెం ప్రకారంగా ఈశ్వరుని పూర్తి చేయాలని అక్కడ దేవుడు పూర్తి చేస్తున్నటువంటి దేవలేశ్వర మహాలయం ఆ మహాలింగం దగ్గర తాను దీక్షతో ఈ తామర పువ్వులతో పూజ చేయడానికి కూర్చున్నాడు. తామర పువ్వులు తెల్లవి మంచి అందమైనటువంటి పువ్వులు వెయ్యి దగ్గర పెట్టుకున్నాడు, అలాగే పూజ చేస్తున్నాడు. కైలాసంలో శంకరుడు అక్కడి నుంచి యోచించాడు, భేష నారాయణమూర్తి సంగతి తెలుసుకోవాలనుకున్నాడు. అందులో ఒక పువ్వు లేకుండా చేశాడు. ఎప్పుడైతే ఓ పువ్వు లేకుండా చేశాడో 999 పువ్వులు పూజ అయింది, 1000 పువ్వు కనిపించలేదు. ఆ నేను తెచ్చి ఖాయంగా పెట్టుకున్నాను ఈ పువ్వు, ఇది ఏమైపోయినట్టు, నా మాయాశక్తి అపహరించిందా, నా లెక్క పొరపాట, లెక్క పొరపాటు అయితే మాత్రం కదిలి వెళ్ళడం దీక్షాభంగం కదా, ఏమైనా కానీ అని వెంటనే ఆలోచించి ఈ కన్ను కూడా నాది కమలనేత్రుడు అంటాడు కనుక తామర పువ్వు వంటి నేత్రం కనుక ఈ కన్ను దానికి బదిలిచ్చేస్తాను, వెంటనే కన్ను పెగలించి ఈశ్వరుని యొక్క లింగం నిలబెట్టేశాడు. అది 100 పువ్వు అని 1000 పువ్వుగా పెట్టాడు. అప్పుడు శివుడు సాక్షాత్కరించి లింగం నుండి పైకి వచ్చాడు. భేష నారాయణ, నీ యొక్క విశ్వాసం చూడాలని చేశానయ్యా అని కన్నుకు కన్నిచ్చి, చక్రం పోయిందని బాధపడ్డావు కదా, మణికర్ణికలో ఉండిపోయింది అన్నావు కదా, జలంభాసులను వసతి వధించడానికి నేను నిర్ణయించి ఒక చక్రాన్ని నా కాలి గోడుతో తయారు చేశాను, ఇదిగో చక్రం ధరించమనిచ్చాడు. అప్పుడు చక్రాన్ని నా రాయమూర్తి ధరించాడు. అందుచేతనే ఈశ్వరుని యొక్క ప్రత్యేకమైనటువంటి దివ్యశక్తులను అన్ని ఒకవాడు చూచి శివుని యొక్క ఒక మహిమ చెప్పడానికి చలపల్లి వెంకటశాస్త్రి గారు వచ్చారు. కన్నిచ్చి చక్రంబుగై కొన్న శ్రీ మహావిష్ణుదేవుడు జగద్విభుడు సాక్షి, తలలు హోమము చేసి త్రైలోక్య రాజ్యముగా వన్న రావణుడు సాక్షి, నడి నెత్తి పొగలగా నడిచి పాశుపతము చూడగా వన్న యజ్ఞముడు సాక్షి, చెప్పున్న గాలితో సేవించి వాంఛితం వార్జించు వన్న కన్నప్ప సాక్షి, నమకముక సాక్షి మరియు స్కాందము సాక్షి, ఉపనిషత్తును సాక్షి, దేవత్వము శివుని అనుగ్రహం ఎట్టిదో చెప్పు పట్ల ముని మృగండు తనుజుండు ముఖ్య సాక్షి. ఎందరందరో శివకటాక్షానికి సాక్షిభూతులై ఉన్నారు. మళ్ళీ చెబుతున్నా, పానవటమే విష్ణువు, పయ్యంచే పార్వతి, లింగమే పరమేశ్వరుడు, అదే ప్రపంచం యొక్క నిర్మాణం. ఈ ప్రపంచం అంతా ఒక పెద్ద లింగ స్వరూపం ఉన్నారు శంకరాచార్యులు. ఎలాంటి లింగం అంటే అడుగున ఉన్న భూమే దీనికి పానవటం. నారాయుడే పానవటం అని ముందు మీకు చెప్పాను. నారహ అంటే నీళ్లు, నీళ్ల చేత చుట్టబడిన ప్రదేశాన్ని నారాయణము అన్నారు. అందులో ప్రపంచమే నారాయణం. అంటే అది పానవటం మీద మనం నిలవబడ్డాం. మనం మండపేటలో ఏ మూలకు పోయి ఆకాశం వంక చూసినా ఆకాశం అంటూ లేకపోయినా ఉన్నట్టుగా కనిపిస్తూ వంగినటువంటి తేజస్సుగా ఒక పెద్ద లింగ రూపంగా కనిపిస్తుంది బట్టబయలే లింగం. ఈ బట్టబయలేనటువంటి లింగంలో ఉన్నాం, అడుగున ఉన్నటువంటి పానవట్టం మీద నిలవబడి ఉన్నాం. ఈ లింగానికి రాత్రింబ వల్ల వెలిగేటటువంటి చంద్రుడు సూర్యుడే ఆరిపోయినటువంటి జ్యోతులు. ఆకాశం నుండి ప్రకాశించే నక్షత్రములే దీనికి పూజా పుష్పములు. పవిత్రవంతమైనటువంటి మేఘపడలములే దీనికి పవిత్రవంతమైనటువంటి వస్త్రధారణ.
ఆ కనిపిస్తున్నటువంటి ఆకాశమే ఈ లింగానికి పెద్ద ధారాపాత్ర. ఆ మేఘాల్లో నిలిచి ఉన్నటువంటి జలమే ధారాపాత్రలో ఉన్నటువంటి జలం. వర్షించేటటువంటి వర్ష జలమే అభిషేకం. ఇది భరించే మహాసముద్రమే పెద్ద కలశం. మేఘగర్జనమే విజయభేరి. సముద్ర భాషయే దీనికి శంఖారావం, పవిత్రవంతమైన ఘంటారావం. కనిపిస్తూ ఉన్నటువంటి ఎప్పుడు వీస్తూ ఉన్నటువంటి వాయుదేవుడు దేవుడి విజయావం. అగ్నిహోత్రుడు ఎప్పుడు వెలుగు హాస కర్పూరం. ఈ కాలపురుషుడే, కాలం అనేటువంటి పురుషుడే ఎప్పుడూ పూజించే పెద్ద పూజ. ఈ చచ్చిపోయేటటువంటి జీవుడే దీనికి నైవేద్యం. ఈ బ్రహ్మాండం అనేటువంటి లింగంలో మనం ఉన్నాం. విష్ణువు మీద నిలవబడ్డాం, ఈశ్వరుడు కడుపులో ఉన్నాం. అందుచేత ఏకో దేవ కేశవోవా శివోవా, భగవంతుడైన వాడు ఒక్కడేనయ్యా అని సమస్త శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అలాంటి ఈశ్వరానుగ్రహం చేత అనసూయాదేవికి దూరవాసులు వారు జన్మించారు. ఆ ఈశ్వరానుగ్రహం చేత, విష్ణువు యొక్క నారాయణ అనుగ్రహం చేత దత్తాత్రేయుడు వారు జన్మించారు. అలాగే మహత్తరమైనటువంటి శక్తివంతుడైనటువంటి చంద్రుడు బ్రహ్మయోగంశం వల్ల అత్రిమహాముని జన్మించాడు. అత్రిమహామునికి పుట్టాడంటున్నావు, మగాళ్ళకి ఎక్కడన్నా పిల్లలు పుడతారా అని మీరు అనుకుంటారేమో. అత్రిమహామునికే పుట్టాడు. ఎలా పుట్టాడని అందరూ స్త్రీ గర్భం నుంచి వస్తే చంద్రుడు కంటిలో నుంచి వచ్చాడు. అంటే కనిపించి చంద్రుడు గారు, ఇది ఒక పెద్ద ఖగోళం. కాలిపోయినటువంటి, ఈనాడు కాలిపోయిన గ్రహం, భూమికి 224,000 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి చంద్రగ్రహం. అంతేగాని చంద్రలోకం కాదు. ఆ పైన సూర్యుడికి మనకి 930,000 మైళ్ళ దూరం ఉంది. అంత దూరాల నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాడు. ఒక్కసారి అలా భూమి తిరిగేటప్పుడు రాత్రి పగలు అవుతుంది, 24 గంటలు అవుతుంది. సూర్యుడు చుట్టూ అలాగే తిరిగి వచ్చేటప్పటికి 930,000 మైళ్ళు ప్రవిధిలో తిరుగుతుంటే 365 రోజుల కాలం పడుతుంది అన్నమాట. అలాగే మన చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. ఒక్కసారి భూమి చుట్టూ చంద్రుడు అలా తిరిగి వచ్చేటప్పటికి 29 రోజులు 12 గంటల కాలం అవుతుంది. ఇది చాంద్రమానం, అది సౌరమానం. చాంద్రమానంలోని అధిక మాసాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి శక్తివంతంగా ఈ గ్రహముల గురించి, గ్రహణాల గురించి విపరీతంగా సూర్య సిద్ధాంతంతో మహనీయుడు మయబ్రహ్మ రచించాడు. ఆ మయబ్రహ్మ విశ్వకర్మ యొక్క కుమారుడు. విశ్వకర్మకు 5 కొడుకులు ఉన్నారు. మనుబ్రహ్మ, మయబ్రహ్మ, కర్త బ్రహ్మ, విశ్వబ్రహ్మ, సిద్ధి బ్రహ్మ. 5 చాలా గొప్పవాడు. అందరిలోనూ మయబ్రహ్మ యొక్క. ఆ మయబ్రహ్మ అడుగులో ఉన్నటువంటి వితల లోకంలో ఉన్నాడు. అడుగులు 7, పైన 7 లోకాలు ఉన్నాయి. అతలం, వితలం, సుతలం, తలాతలం, మహాతలం, రసాతలం, పాతలం. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. అడుగులో ఉన్నటువంటి వితలంలో దక్షిణంగా యోగినీపురంలో మయబ్రహ్మ ఉన్నాడు. ఆ మయబ్రహ్మ యొక్క పుత్రిక అయోనిజ మందోదరి. ఆ మందోదరిని రావణుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ మయబ్రహ్మ పెంచి పెద్దదానం చేసి చంద్రమతీదేవిని హరిశ్చంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు. అదే చంద్రమతి పరిణయం. ఆ చంద్రమతి పరిణయం చెప్పమని మా సుబ్రహ్మణ్య గారు రావణంతోనే నాతో చెప్పారు. అంటే అది చంద్రమతి పరిణయం. హరిశ్చంద్రుడు చంద్రమతిని వివాహం చేసుకునేటువంటి కథ. అందులో చంద్రమతి పూర్వం ఎవరు, చంద్రమతి తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళు పూర్వంలో చేసిన పాపం ఏమిటి, ఆ పాపానికి ప్రతిఫలం ఉత్తర ఉద్యమంలో ఏమనుభవించారు మొదలైన విశేషాలతో కలిసింది చంద్రమతి పరిణయం. ఈ గ్రంథాన్ని సుమారు 90 సంవత్సరాల పూర్వం అచ్చువేశారు. దీని తగ్గళ్ల పాటు లింగనామాత్యుడు పద్యకావ్యంగా రచించాడు. దివకృతగా కూడా ఒక కావ్యం ఉన్నది. ఆ అందులో ఉన్నటువంటి కథ చంద్రమతి దేవిని హరిశ్చంద్రుడు వివాహం చేసుకున్నటువంటి వారి పూర్వజన్మ చరిత్రతో సహా చంద్రమతి పరిణయమైన కథ వినిపిస్తున్నాను. కనుక శ్రద్ధగా వినవలసిందిగా కోరుతాను. శ్రీమద్ అపర బ్రహ్మ అయినటువంటి విశ్వామిత్రుడు ఒకనొక నాడు కాయవ్యూహ శక్తి ప్రభావం చేత యోగ శరీరాన్ని ధరించి ఆకాశ మార్గాన్ని బయలుదేరి అలాగే వెళుతూ మధుమంతం అనేటువంటి వింధ్యారణ్య ప్రాంతం ఉన్నటువంటి పట్టణానికి ఉత్తరంగా ఉన్నటువంటి మునిపల్లిలో ప్రవేశించాడు. అలా వెళుతూ ఇలా ఈశ్వరుని కీర్తించుకుంటూ వెళ్ళాడట. కలసి సంభవ కవిత మత్సుక మార్గ్యమీలంగ శతంగ లింగ శివ సాంబ అంబాధవ శివ శివ సాంబ.
విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటేనటువంటి మహర్షులు ఉన్నటువంటి మునిపల్లిలో చేరుకున్నాడు. అలాంటి మహర్షులు ఇప్పుడు బాగా తక్కువ అయిపోయారు. వాళ్ళు మహాశక్తివంతులు, ఏమీ ఎరగిన వాళ్ళు మాదిరిగా ఉంటూ ఉండేవారు. క్వచిన్ మూఢో విద్వాన్ క్వచిదపి మహారాజ విభవ, అంతటిలోని మూర్ఖుల్లా ఉంటారు, అంతటిలోని తెలియనటువంటి బాలుల్లా తిరుగుతారు, అంతల్లో ముసలివాళ్ళ ఉంటారు, అంతల్లో పిచ్చివాళ్ళే ఉంటారు. వాళ్ళు ధరించలేనటువంటి వేషాలు, వాళ్ళు చేయలేనటువంటి కార్యాలు, ఏమీ తెలియనట్టుగా ఉంటాడు మహర్షి, అన్నీ చేస్తూ ఉంటాడు. అలాంటి వారికి ఆకాశగమనం కేగతిస్తస్య జాయేత సంతతాభ్యాస యోగత, యోగాభ్యాసం అలాగే పెరిగిన కొలది ఆకాశం మీద తిరిగేటటువంటి శక్తి వస్తుంది. అది మహాయోగులు ఆ విధంగా ప్రవర్తించేవారు. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, యాభారి, అగస్త్యుడు మొదలైన వాళ్ళు ఆకాశగమనం చేసేవారు. పైగా వాళ్ళ మలమూత్రముల రాపిడి చేత ఒక రాగి కడ్డి బంగారపు కడ్డీగా మారిపోతుంది. ఆ విధంగా ఏలూరులో సనాతి విశ్వేశ్వర స్వామి రాగిని బంగారంగా మార్చగలిగాడు. ఆ శిష్యులంతా ఇతరులంతా అడిగినప్పుడు మూత్రం పోసి రాగిని బంగారంగా మార్చిన వాడు సనాతి విశ్వేశ్వర స్వామి. ఆ బాధకు బంగారం ఇంకా ఏలూరులో చాలా మంది ఉంచుకున్నారు, పూజిస్తున్నారు, మంగళ సూత్రాలుగా చేయించుకుని. మన దగ్గరే దొంగల మావిడాడు ఉంది 12 మైళ్ళు మనకు కాబోతుంది. అక్కడ కుక్కల నారాయణ ఉండేవాడు. అది ఇప్పటికీ శ్మశానంలోనే ఆయన కొంప, చిన్న పర్ణశాల ఉండేది. ఆయన దగ్గర 2 కుక్కలు ఉండి, ఆయన ఆహారం ఏంటంటే పీలుగులు తినేవాడు. 2 తిండి ఆయన పనిచేసేది. చచ్చిపోయి అక్కడ శవాలు కప్పెట్టిపోయితే ఆ కుక్కల్ని ఉసుకొల్పితే కుక్కలు వెళ్ళి ఆ సమాధిలో ఉన్నటువంటి ఆ శవాలను పైకి తీసి కాలో చేయో ఏదో బాగా గట్టిగా ఉన్నది తీసుకొచ్చి కొరికి తెచ్చి ఈ మహాయోగి ఇస్తే నారాయణ గారు తినేస్తూ ఉండేవారట ఆనందంగా. అందుకే ఆయన కుక్కల నారాయణ అని పేరు. అయితే ఆయన అలా తిని ఎందుకు తింటున్నాడు, ఆయన అఘోర వ్రతస్థుడు. అఘోరు ఎప్పుడు పీలుగులే తింటూ ఉంటాడు. వాళ్ళు వల్లకాట్లోనే ఉంటూ ఉంటారు, పూర్వం ఉండేవారు వాళ్ళు. ఆయన కూడా శిష్యులు ఉండేవారు. వాళ్ళకి తిండి కావాలి కదా మన మాదిరిగా. అప్పుడు రూపాయి అంటే అర్ధనాకాసు ఉంది, ఇప్పుడు రాగ అర్ధనాకాసు అక్కడక్కడ ఉంటాయి. ఇంకా అర్ధనాకాసుడు దమ్మని నోట్లో పెట్టుకున్నాడు. ఆ నోరు కాస్త సేపు ఉండేలా తెరిచేటప్పటికి అర్ధనాకాసు తీస్తే బంగారం అయిపోయి ఉండేది. మరి నాయన తీసుకొని అమ్ముకుని హాయిగా బ్రతుకుంటారు. సూపర్ అయిపోయిన దగ్గర మళ్ళీ అడిగితే మళ్ళీ ఇంకో రూపంగా బంగారం నాణ్యం ఇస్తారనేవాడు. అలాంటి శక్తివంతుడు. పాము గారు చనిపోయిన వాళ్ళు చూచి బ్రతికించేవాడు, మహాశక్తివంతుడే. అలాంటి మహర్షులు అఘోరులు, కుటీచకులు, పరివరాజకులు, రాజులు, హంసలు, పరమహంసలు మొదలైన బహుదకులు, వీళ్ళందరూ తేడాలు ఉన్నాయి ఏమిటి మహర్షులు. అలాంటి వాళ్ళు అపరబ్రహ్మయ్య మహానుభావుడు. అపరబ్రహ్మయ్యని విశ్వామిత్రుడు అలాగే మునిపల్లిలో ప్రవేశించాడు. దాని దగ్గరే మధుమంతం అనే నగరం ఉంది. దాని నేలలోహితుడనే మహారాజు పరిపాలిస్తున్నాడు. ఈ మునిపల్లిలో నైరుతి భాగంగా పెద్ద కొండ ఉంది. ఆ కొండ గుహలో ఒక రాక్షసుడు ప్రవేశించాడు. వాడి పేరు సర్వజిత్తుడు. ప్రవేశించింది మొదలు అడవిలో మృగాలన్నీ తినేస్తూ ఉన్నాడు. మహర్షులు ఎప్పుడు దొరుకుతారా, నరమాసం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అయ్యో మా గతి ఏమవుతుందని మహర్షులు ఎదిరిపోతున్నారు. ఆ సమయానికి విశ్వామిత్రుడు దిగాడు. ఆ విశ్వామిత్రుడు నమస్కరించి మహనీయ చంద్రమూసంలో పుట్టారు, సుక్షత్రియుడు, కన్యాకుంజ రాజ్యాన్ని పరిపాలించావు, అపర బ్రహ్మవు, ధనుర్విద్యా పండితుడవు, ఈ పాపాత్ముడైన రాక్షసులను వధించి మమ్మల్ని రక్షించమని ప్రార్థించారు. విశ్వామిత్రుడు ఆలోచించాడు, మహర్షులారా మీ మాట కాదనను కాని వశిష్ఠుల వారి ఉన్నటువంటి కోపం చేత పంతం పట్టి భృగాసుని యొక్క పుత్రుడు అధిదేవతలుగా తపస్సు చేశారు. తపస్సులో కూర్చునే ముందే నేను అస్త్ర సన్యాసం చేశాను. నేను బాణము పట్టనని, కోదండము ధరించనని, దండకమండలాలు ధరించాను. మాట తిరగడం మంచిది కాదు. నా మాట ప్రకారం నేను ఈ జన్మలో యొక్క యుద్ధం చేయను. రాక్షసుడి పీడ వల్ల మీరు బాధపడుతున్నారు. ఈ దేశాన్ని పరిపాలించే మహారాజు చేత వాడిని వధింపజేసి మీకు ఉపకారం చేస్తానని చెప్పి అక్కడి నుంచి సరాసరి మధుమంతం అనే నగరానికి వెళ్ళాడు. ఆ మధుమంతం అనే నగరంలో కోటలో ప్రవేశించి నారాయణమూర్తిని కొనియాడుకుంటూ పెడుతున్నాడు. సహబాష్, పాపం ఈ కోయరాజు చాలా గొప్పవాడు చేస్తాడు, ఇతర జాతి రాక్షసులను వధింపజేసి కీర్తినిస్తానని ఇలా నారాయణమూర్తిని కొనియాడుకుంటూ భక్తిభావాన్ని వదులుకుంటూ లోపలికి పెడుతున్నాడు విశ్వామిత్రుడు. పల్లజడలు మనములు తగులుతున్నాయి, శరీరం అంతా బూతి పూసుకున్నాడు, ఎర్ర తామరల వలె నేత్రాలు ప్రకాశిస్తున్నాయి, యటాజోటం ఎగిరి ఆడుతున్నది, ఉత్సాహంతో గిలుకుపావకులతో లోపలికి పెడుతున్నాడు విశ్వామిత్రుడు. మాధవ చరణ
విశ్వామిత్రుడు వచ్చిన రాగ తెలిసి ఆ పట్టణాన్ని పరిపాలించే బాగా వినండి, నీళ్ళలో ఎదురనేటువంటి కోయరాజు ఎదురుగా వచ్చి, మహాత్మా నీ దర్శనం మా భాగ్య దర్శనమైందని తీసుకువెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. స్వామి, మీ రాగచేత ధన్యుడనయ్యా, నా కులము పావనమైంది, నా జన్మ తరించింది, ఏం కావాలో కోరుకోమన్నాడు. బేష్, ఇచ్చేవాడికి త్యాగ బుద్ధి గలవాడికి అలాగే ఉంటుందో అది భావం. వేసరక ఇచ్చుదాతకు కాసు సమీ మేరు వంత కనకంపైన కాసే మేరు లోబికి. ఇచ్చేటటువంటి దాతకు మేరు పర్వతం ఒక కాసు, ఇవ్వలేని లోబికి ఆ కాసే మేరు పర్వతంగా భావించి పెట్టులో పెట్టి పూజ చేస్తుంటాడు. వీడి దృష్టి అంతా కాసు మీద ఉంటుంది, కానీ జీవితం మీద కూడా ఉండదు. ఈ కాసు అలాగే దృష్టి ఉంచేసి ఏమైపోతుందో అని రాత్రింబవులు దాన్ని కాపాడుకోవడంలో నిద్ర లేక అజీర్ణం పట్టుకుని కళ్ళు బొమ్మరాళ్ళు అయిపోయి బాధపడుతూ ఉంటారట లోభి. త్యాగలా కాదు, ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాడు. లోభి దగ్గర ఎంత ధనం ఉందా లోకము త్యాగనే కోరుకుంటూ ఉంటారట. సముద్రం నిండా కావలసిన నీళ్లున్నాయి, అంత నీరు ఎక్కడా లేదు. మేఘలో జలం అల్పంగా ఉంది, మేఘం వర్షించాలి, పంటలు పండాలి, సుఖంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఎక్కువ నీళ్లున్నాయి కదా, సముద్రం పొంగాలి, ఊళ్ళో పడాలి, ఉప్పును రావాలని అప్పుడు కోరుకోడు కదా. అలాగే ఎప్పుడు కూడా దాతనే కోరుకుంటారు. అలాంటి దాతృత్వంతో నీవు ప్రకాశిస్తున్నావు, ఏం కావాలో కోరుకోమన్నావు మధమంతా. నీ త్యాగబుద్ధికి సంతోషించాను, నాకు కావలసింది స్వార్థంతో రాదు, నీ రాజ్యాన్ని రక్షించుకోవలసిన బాధ్యత నీయంలో ఉన్నది. నీకు ఉత్తర దిగ్భాగంగా ఉన్నటువంటి మధువృతం అనేటువంటి ఆ మునిపల్లెలో పాపాత్ముడైన రాక్షసుడు ప్రవేశించాడు, మహాభయంకరుడు, నరమాంస భక్షకుడు. వాడిని వధించి లోక కళ్యాణం కొరకై తపస్సు చేస్తున్న మహాత్ములను రక్షించమన్నాడు. గడగడగడగడ వణిగిపోయాడు స్వామి. నేనెక్కడ, ఒక రాక్షసుడు ఎక్కడ, భయపడదు, అందుకే నేను వచ్చాను ఆయన నీళ్ళలోహిత. ఇలా చూడు, ఇదిగో ఈ మంత్రాన్ని ఉపదేశిస్తున్నానని మోహనాస్త్రము ఐంద్రాస్త్రము రెండు అస్త్రాలు ఉపదేశించాడట. అస్త్రశస్త్రాలు అంటారు. అస్త్రం అంటే ఉపదేశించేది, శస్త్రం అంటే గురి పెట్టి కొట్టేది. శస్త్రం అంటే వెంటిలో బాణం తొడిగి విడిచిపెట్టి కొట్టడం, అది ఒకరిని కొడితే ఇంకొకరు ఒకరు గురి తప్పితే తగలచ్చు. అస్త్రం అలా కాదు, ఎవరిని కాల్ చేయమని అభిమంత్రించాడో వారి దగ్గరికి పోయి వాడినే పట్టుకుంటుంది, ఏ మూలన్నా పట్టుకుంటుంది, అది అస్త్రం, ఇది శస్త్రం. అలాంటి అస్త్రంలో రెండు ఉపదేశించాడు, మోహనాస్త్రం ఐంద్రాస్త్రం. మంత్రశుద్ధి కలిగించాడు. నాయనా నీలలోహిత భయపడదు, నీవు సమర్థుడవని నీకు ఇచ్చాను ఈ రెండు అస్త్రాలను, అసమర్థుడవైతే ఇవ్వలేదు, శక్తివంతుడు కానీ ధైర్యంగా మాత్రం ఉండమన్నాడు. కుర్రాడి కత్తిచ్చామనుకోండి, వాడు ఏం చేస్తాడు, ఇది అరేడు కుర్రాడికి, వాడిని నరుకుంటాడు, ఎదటోడిని నరికేస్తాడు, దాని ఉపయోగం వాడికి తెలియదు. ఆ ఖడ్గాన్ని యుద్ధవీరుడికి ఇచ్చామనుకోండి, శత్రువు తలకై నరుకుతాడు. అలాగే వాడు సమర్థుడా అసమర్థుడా అని తెలిసే విద్యనేవాడు, అసమర్థుడికి ఇచ్చినట్లయితే వాడికి ప్రమాదం, వీడికి ప్రమాదం. అంచేత నీవు ధైర్యవంతుడవని ఉపదేశించాను. ఈ అస్త్రముల కారణంగా మహాశక్తివంతుడవై ధైర్యంగా నిలబడవై ముందు మోహనాస్త్రాన్ని ప్రయోగించు. స్థిరితం లేకుండా తిరుగుతాడు వాడు, వెంటనే ఐంద్రాస్త్రాన్ని కొట్టు, వాడు వదిలిపోబడతాడు. నేను అస్త్ర సన్యాసం చేసి అని కనుక కీర్తి నీకు ఇస్తున్నాను అన్నాడు.
మహోసంత మహాసంతోషమని విల్లమ్మలు ధరించి ఈ నేలలో ఎదురనేటువంటి కొయ్యరాజు చెప్పిన ప్రకారంగా ఉత్తరంగా కోల్పోయి నైతికి భావించినటువంటి ఆ కొండ దగ్గర చేరుకున్నాడు. చేరు ఒక్కసారి ఆర్భడించి సింహనాదం చేసి ధనుష్ఠంకారం చేశాడు. ఆ రాక్షసుడు చూచాడు, శహబాష్, ఎన్నాళ్ళకి నరమాంసం దొరికింది, కోరకుండా దగ్గరికి వచ్చేసింది, ఆడపోయిన తీర్థం ఎదురైందే, చాలా బలంగా లావుగా బలిసిపోయి ఉన్నాడు, వీటిని తిని ఆహారం హాయిగా ఈనాడు తృప్తిగా చేద్దాం కొవ్వి పట్టున్నాడని ఆ కొండ నుంచి ఒక్కసారి గుభిల్ని క్రిందకు ఉరికాడు సర్వచిత్తనే రాక్షసుడు. వాణ్ణి చూసి చూడటంతోనే మహారాజు ధైర్యాన్ని వహించి, ఒరే రాక్షసాధమా, కొలగిరులు విరిగిపోయిన గగన మన కలగలు కొట్టుకొని